ఇది ఉండదు. ఇదన్నీ దేనికి కారణం వస్తుందంటే డాక్టర్ సుమన్ షరాఫ్ అని భాగ్యనగరంలో ఆవిడే ఈ ఆర్టిజం డాక్టర్ ఉన్నవాళ్ళలో ఆవిడని కలిశాను. ప్రధానంగా దీంట్లో కారణాలు ఏంటంటే మనం తినే కల్తీ ఆహారం ఫస్ట్ చెప్పిన పాయింట్ రిఫైండ్ ఆయిల్. ఇది కాకుండా ఈ ఆడవాళ్ళు ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఘర్షణ వాతావరణం ఇంట్లో ఉంటే ఫస్ట్ వినేది పిల్లవాడేనంట. ఇంత మానసిక ఒత్తిడి ఏ ప్రాణి ఈ భూమి మీద పడట్లేదు మనిషి తప్ప. ఇంత నష్టం చేసింది మనిషి ఒక్కడే, ఏ ప్రాణి నష్టం చేయలేదు భూమికి. ఇంత ఇదిగా ఎందుకు బతకాలి మనం? ఇలాంటి మోడల్ పెట్టుకుని 2 ఎకరాలు చేస్తే 5 లక్షలు వద్దండి, హితేష్ పటేల్ లాగా 5-6 లక్షలు వద్దు, 2.5-3 లక్షలు అలవపోక సంపాదించవచ్చు. ఇంతకన్నా ఏం కావాలి 2 లక్షలు 2 ఎకరాలు చేసుకుంటే మనకి సంవత్సరానికి? ఇంత మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడిలో నగర జీవితాల నుంచి మనం బయటకు వచ్చి తిరిగి గ్రామం వైపు మనందరం ప్రయాణం చేయాలి. మీరందరూ కేవలం రైతులుగా ఉంటే మాత్రం కష్టం. మీరందరూ మరో పాలేకర్ గారు అవతార వ్యక్తి, సమయాన్ని కేటాయించాలి. ఆయన తత్వం ఎంత గొప్పదో, ఆయన సమయం ఇచ్చాడు మనందరి కోసం. ఎన్నాళ్ళు ఇచ్చారు? 40 ఇయర్స్ ఇచ్చారు, 40 ఇయర్స్. మీలో ఎవరైనా 4 రోజులు సమయం ఇచ్చారా? ఒకసారి మీరే మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సమయం ఇవ్వకపోతే ఎట్లా? జరిగిన నష్టం మనిషే చేశాడు, మనమే చేశాం. తిరిగి పునర్నిర్మాణం చేయాల్సింది కూడా మనమే. ఒక్కడే ఒక్క మనిషి ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారంటే ఎనలేని ఆనందం పొందిపోతున్నాడు ఆయన. ఎందుకంటే నా జాతి బాగుండాలని ఏ స్వార్థం లేదు, ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోడు ఆయన. మరి ఎవరి కోసం ఇదంతా? మన కోసం. అంటే మానవ సమాజం ప్రశ్నార్థకం. ఈ ఆ కుకట్పల్లిలో ఉన్న దంపతులను అడిగితే మీ పిల్లోడు ఇప్పుడు ఎక్కడున్నాడు, 6 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే స్కూల్లో వేసామన్నాడు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కుకట్పల్లి స్కూల్లో ఎన్నున్నాయని అడిగా చెప్పాడు ఆయన. ఎన్నున్నాయంటే 15 స్కూళ్ళు ఉన్నాయంట. స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో 30 మంది బ్యాచ్ ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 455 మంది. భాగ్యనగరంలో కుకట్పల్లి అనే ఒక ప్రాంతంలో ఇంతమంది ఉన్నారంటే నగరం మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి, దేశంలో ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళతో ఏం చేస్తాం, ఏం సాధిస్తాం మనం చెప్పండి? మనం చేసుకున్న ఈ దీనివల్ల ఇదంతా జరుగుతుంది. అందుకనే మీరందరూ రాత్రి నిద్రలేదు మాకు, రాత్రి ఆవు ఈనింది నిద్రలేదు, ఎవరికి నిద్రలేదు. ఈ ఇలాంటి ఆలోచనతో మీరందరూ నిరంతరం నిద్ర తగ్గించుకోండి. 4 మంచి విషయాలు మీరు సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు అవన్నీ కూడా తగ్గించేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేయడానికి 4 మంచి విషయాలు ఏ పెళ్లికి వెళ్ళినా ఏ సందర్భంలో అయినా మాట్లాడతామని నేర్చుకోండి. సమయం ఇవ్వటమే మనం చేయాల్సింది. వాడు విన్నాడా లేదా అని మనకు ధర్మం నిలబెడతాక మీరు మాట్లాడాలి. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు? మన ఊరు ఆయన, మన రాష్ట్రం ఆయన, చెప్పండి ఆయన. మనందరి కోసం కదా ఇదంతా. అందుకనే మనం అందరం కలిసి తరిగొండ వెంగమ్మకి చేయాలని సంకల్పం చేసుకుందాం. అదొకటే కాదు, మన రాష్ట్రాల్లో ఉన్న అన్ని యాదాద్రి టెంపుల్లో, అన్ని టెంపుల్లో కూడా ఎస్పీకేతో పండించిన పంటలతోనే స్వామివారికి నైవేద్యం జరగాలి. ఇది అందరం చేసుకుందామా? ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. మొన్న ఉదయం రాముల వారి ప్రతిష్ట జరగబోతుంది మనకి అయోధ్యలో. ఒక మనసులో ఆలోచన ఉంటే వాళ్ళు రమ్మని పిలుపునొచ్చింది. స్వామివారికి 365 రోజులు మొదటి రోజు నుంచి మనం ఈ బియ్యాలతోనే నైవేద్యం జరగాలి. అలాగే కేరళలో నాయర్ గారు ఉన్నారు, ధర్మారెడ్డి గారు లెటర్ ఇచ్చారు తిరుమల దేవస్థానం. ఆయన దగ్గర 400 రకాల అరటిపళ్ళు ఉన్నాయి. ఈ 400 అరటిపళ్ళు మనందరికీ మనం ఇస్తా మేము వచ్చిన తర్వాత. స్వామివారికి రోజుకు 1 రకం నైవేద్యం పెడదాం, సంకల్పం చేసుకుందాం. ఎన్ని భగవంతుడు ఇన్ని ఇచ్చాడు మనకి, ఎవరికి తెలియదు? 400 రకాలు మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఇంత సంపద మన భారతదేశంలో ఉంది. అది మనం వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. స్వామివారికి సంబంధించిన బమిడి పత్తి అని దీపారాధన చేయటానికి ఆ పత్తిని నువ్వుల నూనెని, ఆవు నెయ్యిని, పసుపుని, కుంకాన్ని అన్నీ
అయ్యేదుల స్వామివారికి ఏది కావాలో అన్నీ కూడా 10 ఎకరాలు